عندك شاهد عندك شيء كيس كيس 1 مينيت كيس عندك شاهد ساكشاتو منتريغار يجينا داتا ميندنا بوتنا عندك شاهد منتريغار جيبير بركارم ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి పరిస్థితి ఏందంటే అధ్యక్ష 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజుల్లో లైలా తుఫాను ఇటువంటి తుఫాన్లు వచ్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను మర్చిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2,300 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు, రూపాయి కూడా రాల. అది తర్వాత అధ్యక్ష 2014-15 నుంచి మీరిచ్చిన లెక్కల ప్రకారమే ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష అవుట్ ఆఫ్ 3,635 కోట్లకు గాను 2014కు సంబంధించి హుదూద్ సైక్లోన్ అయితేనేమి, 2014 ఖరీఫ్లో కరువు అయితేనేమి, 2014లో డిసెంబర్లో కురిచిన భారీ వర్షాలైతేనేమి, 2015 ఏప్రిల్లో కురిచిన వర్షాలైతేనేమి, అన్సీజనల్ రెయిన్స్ అయితేనేమి, 2015కు సంబంధించిన కరువు అయితేనేమి, తర్వాత మళ్ళీ 2016లో కురిసిన వర్షాలు, మేలో కురిసిన వర్షాలైతేనేమి, వీటికి అన్నిటికీ కలుపుకొని 3,635 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి మీరు ఇచ్చింది కేవలం 1,546 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష దాదాపుగా 2,088 కోట్లు పెండింగ్ అధ్యక్ష, మీరు ఇచ్చిన డేటా ఇది కాక అధ్యక్ష, ఇది కాక 2016లో అధ్యక్ష 2016 కరువుకు సంబంధించి మరో 1,762 కోట్ల రూపాయలు, ఇది కాక 2 కోట్లు, 2016-17లో కురిసిన భారీ వర్షాలు 52 కోట్లు. ఇవన్నీ కలుపుకుంటే అధ్యక్ష దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 8,000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టారు అధ్యక్ష. పూర్తిగా మీరు ఇచ్చిన డేటా ఆధారంగానే నేను చదివి చెప్పాను అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష